మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరంసారి పరిశీలన చేద్దాం ది దు షం ఝ దే దో చీ అక్షరాల వరంధరం మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నటువంటి విషయం తెలిసినటువంటిదే ధన వాకు కుటుంబ స్థానంలో గురురాహుల కలయిక సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి చిక్కులు మీరు ఎంతో కష్టపడి సంపాదించే ధనాన్ని స్థిరాస్తిగా చరాస్తిగా మార్చుకుందామని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే బంధువులని మిత్రులని స్నేహితులని అప్పుగా తీసుకోవడం లేకుంటే రాంగ్ ప్లేస్లో వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయించడము రాంగ్ వేలోకి మిమ్మల్ని ట్రాక్ ఎక్కించడం వలన ఇన్ని రోజులు మీరు సంపాదించిన ధనం వల్ల కూడా వృధా అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి ఎదటి వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు అని చెప్పి జ్యోతిర్ విజ్ఞానం తెలియజేస్తుంది తృతీయంలో బుధ సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు గురువులు మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో వారితో సంప్రదింపులు చర్చలు ఉత్తమోత్తమం అర్ధాస్తమరవి దూర వాయు జల ప్రయాణాలలో ఈ ఆదివార అమావాస్య పూట ఎందున పంచభూతాలతో భూమితో నీటితో నిప్పుతో ఆయుధాలతో సెల్ఫోన్లతో ల్యాప్టాప్లతో దయచేసి చెలగాట మాడవద్దు ప్రమాదం పొంచి ఉంది నూతనంగా వివాహమైన వారికి సంతానయోగం భార్యాభర్తల మధ్య స్నేహ ప్రేమపూర్వకమైన వాతావరణం ఏర్పరచుకోగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఒక్కోసారి అప్పుడే ఆనందం అప్పుడే విచారం అప్పుడే కొత్త ఆలోచన అన్నీ అప్పుడప్పుడే కలుగుతూ ఉంటాయి కనుక చిన్న చిన్న వాటికి మీరు తొందర పడకుండా మౌనం ధ్యానం ఆధ్యాత్మికమైన స్థితిలో మీరు ఉండగలిగితే మీకు మీ యొక్క సంపద మీ యొక్క ఆయుష్ మీ యొక్క అనారోగ్యం మీరు పోగొట్టుకోకుండా కాపాడుకునే ప్రయత్నం అవుతుంది వేయంలో శని సంచార స్థితి అవ్వడం వలన బంధువులతో మిత్రులతో సహ ఉద్యోగస్తులతో పై అధికారులతో వాగ్వివాదం మంచిది కాదు కనుక జ్ఞానంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి ధర్మంగా ఉండండి సమస్యల నుంచి మీరు వాటిని సమస్యలోకి వెళ్లకుండా సమస్యలను దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి సకాలంలో తిండి సకాలంలో నిద్ర యోగా ఆసనం ధర్మం న్యాయం ఆధ్యాత్మికత సలహాలు సూచనలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి